Hey guys, welcome back to BGM Telugu Creations YouTube channel. Friends, ee video lo vachesi manam endante YouTube lo oka channel create cheyalante major ga manaku teliyalsina vishayalenti. Chala mandi ela unnarante YouTube lo oka channel create chesedam and daba daba videos edi padthe adi pettedam and monetization techukundam double sampadinchedam ani cheppesi thought lo aithe vastunnaranamata. So ila cheyadam valla meeku time waste tappa mee channel monetization aithe avvadu friends. Chala mandi chusa nenu natho paatu nenu 2020 lo channel create chesanu. సో నేను క్రియేట్ చేసిన 3 మంత్స్కి నాకు మానిటైజేషన్ వస్తే నాతో పాటు పెట్టిన మా ఫ్రెండ్స్ కావచ్చు తమ్ముళ్ళు కావచ్చు సో మా ఏరియాలో వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పటిదాకా ఛానల్ మానిటైజేషన్ వాళ్ళు కూడా ఉన్నారనమాట ఇంతవరకు వాళ్ళు మానిటైజేషన్ కూడా కాలేదు ఒక 2-3 మెంబర్స్ మాత్రమే ఒక 1 ఇయర్ తర్వాత 2 ఇయర్ తర్వాత అండి మరి దరిద్రం ఏంటంటే లాస్ట్ ఇయర్ ఒక తమ్ముడికి అయితే అయిందనమాట 3 ఇయర్స్ తర్వాత మానిటైజేషన్ అయింది సో ఇలా అయితే ఉంటుందన్నమాట మనం ఏంటంటే ఒక ప్రణాళిక ప్రకారం ఒక ఏదైతే ఆలోచన చేశానో ఆలోచన అది కరెక్ట్గా అయింది అండ్ యూట్యూబ్ అలగరిదానికి నాకు దగ్గర మ్యాచ్ అయింది కాబట్టి నా ఛానల్ నియర్ మనకు 3 మంత్స్లోనే నా ఛానల్ మానిటైజేషన్ అయితే అయిపోయింది అనమాట మీకు ఆ వీడియో కూడా చేస్తున్నాను స్టార్టింగ్లో 3 మంత్స్లోనే నా ఛానల్ మానిటైజేషన్ అయిపోయింది ఎలా చేశాను ఏంటి అనేది సో ఈ విధంగా అనమాట సో కొన్ని విషయాలు తెలియకుండా చాలామంది యూట్యూబ్లో ఛానల్ అనేది క్రియేట్ చేస్తున్నారు సో ఇప్పుడు వచ్చేసి మనం ఏంటంటే ఈ వీడియోలో అసలు మనకు తెలియాల్సిన మేజర్ పాయింట్స్ ఏంటి యూట్యూబ్లో ఒక ఛానల్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేయాలి సక్సెస్ఫుల్గా మన వీడియోస్ అనేది వైరల్ చేసుకోవాలి సో ఇప్పుడంటే నా దరిద్రానికి నేను ఛానల్ కొన్ని రోజులు పక్కన పెట్టడం వల్ల నా ఛానల్లో వీడియోస్ అనేది బయటకు వెళ్ళట్లేదు సో వన్స్ అపాన్ మీరు ఒకసారి చూసుకొని బ్యాక్ వెళ్ళేసి నా వీడియోస్ ఏ విధంగా పర్ఫార్మెన్స్ చేశాయని చాలా వరకు యూట్యూబ్ కూడా నా ఛానల్ డిలీట్ అయితే చేసే దరిదాపుల్లో కూడా వెళ్ళిపోయిందనమాట ఎందుకంటే అప్పట్లో ఏమీ రూల్స్ లేక మంచి మంచి వీడియోస్ అనేది అన్నీ బయటికి వెళ్ళినాయి ఒక్కొక్కటి మిలియన్స్లో కూడా వెళ్ళినాయి బ్యాడ్ లక్ ఏంటంటే తర్వాత యూట్యూబ్లో వాళ్ళ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది చేంజ్ చేయడం వల్ల నాకైతే కొంచెం ఇబ్బందిగా అయితే మరి ఆ వీడియోస్ అనేవి డిలీట్ అయిపోయినాయి ఓకేనా సో మేజర్గా మనకు తెలియాల్సింది ఏంటంటే ఒక ఛానల్ అనేది క్రియేట్ చేసుకుంటాం కదా సో ఆ ఛానల్ నేమ్ అనేది మెయిన్గా యూనిక్గా ఉండేలా అయితే చూసుకోవాలన్నమాట సో లైక్ మీరు ఏదైనా పెడుతున్నారంటే ఆల్రెడీ ఉన్న ఛానల్ పేర్లు వాటితోనే వీటితోనే అయితే పెట్టకండి సో ఎప్పుడైనా సరే పెద్ద ఛానల్ ఉంటే యూట్యూబ్లోకి వెళ్ళేసి మీ ఛానల్ కంటెంట్ ఎవరన్నా సెర్చ్ చేయాలన్నా కూడా మీరు పెట్టుకునే పేరు రిలేటెడ్గా ఆల్రెడీ పెద్ద ఛానల్కి ఏమైనా ఉంటే మాత్రం సో వాళ్ళదే పైకి వస్తుంది తప్ప మీదైతే అస్సలు రాదు గుర్తుపెట్టుకోండి చాలామంది నా ఛానల్ పేరుతోనే చాలామంది క్రియేట్ చేసుకొని ఎడిటింగ్ చేసిన వాళ్ళు అయితే ఉన్నారు కానీ వాళ్ళ పేరు కంటే ముందు బీజిఎం తెలుగు క్రియేషన్స్ అని సెర్చ్ చేసినట్లయితే టాప్లో నాదే వస్తుంది ఎందుకంటే కొంచెం వాళ్ళకంటే పెద్ద ఛానల్ నాదే కాబట్టి 63K సబ్స్క్రైబర్స్ ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి నాకు ఆ రేంజ్ అయితే ఉంటుందన్నమాట కొంచెం పైకి అయితే వచ్చేస్తుంది నాదే త్వరగా సో మనం ఫస్ట్ ఏంటంటే నేమ్ అనేది యూనిక్గా ఉండేలా అయితే చూసుకోవాలి చాలామంది పేర్లు చూడండి యూట్యూబర్లు చాలా యూనిక్గా అయితే ఉంటుంది ఓకేనా అండ్ నెక్స్ట్ వచ్చేసి మెయిన్గా కంటెంట్ సో మనం ఒక ఛానల్ అనేది క్రియేట్ చేసామనుకోండి క్రియేట్ చేసిన తర్వాత ఆ ఛానల్లో ఏ రకమైన కంటెంట్ అనేది ఇస్తున్నాము సో ఎటువంటి వీడియోస్ చేస్తున్నాము చాలామంది ఏంటంటే మొత్తం గ్లిచ్ కల్తీ కంటెంట్ అయితే ఉంటుంది కొన్ని రోజులు ఎడిటింగ్ వీడియోస్ చేస్తారు కొన్ని రోజులు కుకింగ్ వీడియోస్ చేస్తారు కొన్ని రోజులు వచ్చేసి టెక్ వీడియోస్ చేస్తారు కొన్ని రోజులు వచ్చేసి ట్రావెలింగ్ వీడియోస్ చేస్తున్న వాళ్ళని ఇన్స్పైర్గా తీసుకొని ఆ వీడియోస్ చేస్తారు సో అలా కొన్ని అంటే ఒక ఛానల్ వచ్చేసి మొత్తం మల్టీ అయితే ఉంటుందన్నమాట సో ఏదన్నా ఒక కంటెంట్ మీదనే డిపెండ్ అయ్యి మీరు కొంచెం ముందుకెళ్ళినట్లయితే మీ ఛానల్ ఈరోజు కాకపోయినా రేపటి రోజున అనేది పక్క మానిటైజేషన్ అయిపోతుంది అలాగే సక్సెస్ఫుల్గా అయితే రన్ అవుతుంది అనమాట స్టార్టింగ్లో నేను వచ్చేసి ఏదైతే కంటెంట్ అనుకున్నానో అదే కంటెంట్తో ముందుకు వచ్చాను నా ఛానల్ అనేది మానిటైజేషన్ అయితే చేయించుకున్నాను సో ఎక్కడ కూడా నాకు రిమార్క్ లేదు వితిన్ 24 అవర్స్ ఇలా ఏదైతే మనకు వాళ్ళు టైం ఇస్తారో 3 డేస్లో మానిటైజేషన్ అయిపోతుంది అని చెప్పేసి మనకు ఏదైతే చెప్తారో ఆ టైంలోపే మనకు అయిపోయిందని మాత్రం వితిన్ 24 అవర్స్లోనే అయ్యింది ఓకేనా సో మనం కంటెంట్ అనేది దాన్ని కట్టుబడి దాన్నే కంటిన్యూషన్ చేస్తూ ఉండాలన్నమాట దాంట్లోనే యూనిక్గా ఆలోచిస్తూ కొత్త కొత్తగా ఆలోచిస్తూ మనం వీడియోస్ అనేవి చేస్తూ ఉండాలి అలాగే దాంతోపాటు ఒక కంటెంట్ చేసినంత మాత్రం సరిపోదు కదా అంటే ఒక వీడియో మేక్ చేసిన తర్వాత దాన్ని ప్రాపర్గా ఎడిటింగ్ చేసుకోవాలి సో ఒక ఆడియన్స్ని ఏ విధంగా అంటే మన వీడియో ప్లే చేసిన తర్వాత వాళ్ళు చూస్తుంటే అక్కడే చూస్తూ ఉండిపోవాలి అంతే స్కిప్ చేయడానికి ఉండొద్దు అలాగే మన వీడియోని స్కిప్ చేసేసి వేరే వీడియోకి వెళ్ళడానికి కూడా ఉండొద్దు అంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇప్పుడు నేను మీకు ఏ విధంగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో అదే విధంగా ఎక్స్ప్లెయిన్ చేయండి సో మీరు ప్రాపర్గా ఏదైతే అనుకుంటున్నారో అండ్ వీడియో వచ్చేసి మ్యాక్సిమం 5 మినిట్స్లోపే ఉండాలి ఫ్రెండ్స్ సో అప్కమింగ్ యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏంటంటే చాలా పెద్ద వీడియోస్ చేస్తే త్వరగా మానిటైజేషన్ అవుతుందేమో అని చెప్పేసి అయితే అనుకుంటున్నారు కానీ అలా కాదు సో షార్ట్ రేంజ్ వీడియోస్ అయితే ఉండాలి అంటే మరీ 1 మినిట్ కాదు ఒక 3 మినిట్స్ ఆర్ 5 మినిట్స్లోపే ఉండాలి కానీ దాంట్లోనే క్లియర్గట్గా చెప్పడానికి అయితే ట్రై చేయాలి మీరు అలా అని చెప్పేసి సగం సగం మ్యాటర్ అయితే ఇవ్వద్దు దేని గురించి అయితే మాట్లాడుతున్నారు అది క్లియర్గా అయితే చెప్పాలి
సో కంటెంట్ అనేది మీరు ఎడిట్ అయితే చేసుకుంటారు కదా రికార్డ్ చేసిన తర్వాత. నెక్స్ట్ ఒక వీడియోకి ఆ టైటిల్ ఏమైనా ఇవ్వాలి. సో మీరు పలానా ఒక వీడియో అనేది మేక్ చేశారు కదా, ఎడిటింగ్ చేసి పెట్టుకున్నారు, అప్లోడ్ చేశారు యూట్యూబ్లోకి వెళ్ళేసి, ఓకేనా, స్టూడియో నుంచి మనం అప్లోడ్ చేసాం క్రోమ్ బ్రౌజర్ని యూజ్ చేసి, అక్కడ దాని టైటిల్ అనేది ఏమి ఇవ్వాలి. సో దాని రిలేటెడ్గానే ఇవ్వాలి కానీ, సో నాకు వచ్చినట్టు నేను పెడతాను. మ్యాక్సిమం తెలుగులో కాకుండా ఇంగ్లీష్లో ఇవ్వడానికే ట్రై చేయండి. తెలుగు అనేది అంత బాగా అయితే వైరల్ అవ్వదు, కొంతమందికి బై గుడ్ లక్ వల్ల అయితే అవుతుంది. అండ్ తెలుగులో ఎవరు సెర్చ్ చేయరు మ్యాక్సిమం, ఇంగ్లీష్లోనే సెర్చ్ చేస్తారు కాబట్టి ఇంగ్లీష్లో టైటిల్ అనేది ఇవ్వాలి. సో ఒక ఆ వీడియో దేని రిలేటెడ్ అయితే చేస్తారు దాని రిలేటెడ్గానే మీరు దాని యొక్క టైటిల్ అనేది ఇవ్వాలి, ఓకేనా. అదే టైటిల్ని తీసుకెళ్ళేసి మీరు ట్యాగ్స్లో ఇవ్వాలి, ఓకేనా. సో ఎస్సీఓ, ప్రాపర్ ఎస్సీఓ అనేది ఇలానే ఉంటుంది, టైటిల్ ఏదైతే ఇచ్చామో దాంట్లో నుంచి ఒకటి తీసుకెళ్ళేసి ట్యాగ్ అనేది మనం ట్యాగ్స్ ఇస్తాం కదా, 500 కీవర్డ్స్ వరకు అయితే తీసుకుంటుంది, అది ట్యాగ్స్లో ఇవ్వాలి. ట్యాగ్స్లో ఇచ్చిన తర్వాత దాంతోపాటు ఇంకా సో ర్యాపిడ్ ట్యాగ్స్ అని చాలా రకాల ట్యాగ్స్ అయితే ఉంటాయి, ట్యాగ్ యూ అని ఇలాంటి యాప్లు కూడా ఉంటాయి అన్నమాట. మీకు రాకపోతే మీరైతే అందులో మీ టైటిల్ తీసుకెళ్ళేసి పడేశారనుకోండి, అక్కడ కొన్ని ట్యాగ్స్ అయితే ఇస్తుంది. సో వాటిని కాపీ పేస్ట్ చేసుకొచ్చి ఇక్కడ పేస్ట్ అయితే చేసుకోవచ్చు. కానీ ఎప్పుడైనా సరే ఒక కంటెంట్ని మనం ఏ విధంగా అయితే సెర్చ్ చేస్తామో యూట్యూబ్లోకి వెళ్ళేసి దాని రిలేటెడ్గానే అవతలవాడు కూడా సెర్చ్ చేస్తాడు, కానీ మనం కాదని చెప్పేసి వాడు ఇంకో తీరుగా సో కొంచెం బ్రాడ్ మైండ్తో ఆలోచించి ఇంకొకడైతే ఎలా సెర్చ్ చేస్తాడు, మన పక్కనోడైతే ఎలా సెర్చ్ చేస్తున్నాడు అనే దాని గురించి క్లియర్గా మీరు అవగాహన చేసుకొని ఆ ట్యాగ్స్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఇది వేరే ర్యాపిడ్ ట్యాగ్స్ అనే వాటి మీద వీటి మీద డిపెండ్ అవ్వకుండా మీకు మీరే ట్యాగ్ క్రియేటర్గా అయిపోయి పక్కనోడు ఎలా, మన ముందోడు ఎలా ఉన్నాడు, వెనకాలవాడు ఎలా సెర్చ్ చేస్తాడు ఆ వీడియోని అనే దాని గురించి మీరే అనుకొని ఆ ట్యాగ్స్ అనేది ఇచ్చేయాలి, ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం డిస్క్రిప్షన్ ఇస్తాం కదా, సో ప్రాపర్ డిస్క్రిప్షన్ ఇవ్వాలి. చాలామంది సబ్స్క్రైబర్స్ రావట్లేదు, నేను ఇంత మంచి వీడియోస్ పెట్టినానంటే మన ఛానల్ వాళ్ళు మొత్తం డేటా చూసినప్పుడు మన ఎస్సీఓ ఏ విధంగా చేస్తున్నాం, అలాగే కింద డిస్క్రిప్షన్లో ఏం రాస్తున్నాం ఏంటనే దాని గురించి కూడా చూస్తారనమాట. సో డిస్క్రిప్షన్ కూడా ఇచ్చేయండి, ఓకేనా. అండ్ దాంతోపాటు మనకు ఛానల్ మానిటైజేషన్ అని ఉంటుంది కదా, సో మానిటైజేషన్ అంటే మామూలు విషయం కాదు ఫ్రెండ్స్, ఎందుకంటే 4000 వాచ్ టైం రావాలి, అలాగే మనకి సబ్స్క్రైబర్స్ రావాలి. సో నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను దీన్ని, ఐ మీన్ నేను ఛానల్ పెట్టక ముందు నుంచి చూస్తున్నాను, ఇదే రూల్స్ అండ్ రెగ్యులేషన్ అయితే పాటిస్తూ ఉంది యూట్యూబ్ అనేది. అలాగే దాంతోపాటు కొత్తగా 10 మిలియన్స్ వ్యూస్ అనేది తీసుకుంటే 90 డేస్లో ఛానల్ మానిటైజేషన్ అయిపోతుంది అని చెప్పేసి కూడా కొత్త రూల్ ఏదో ఉంది. కాకపోతే ఇది చాలా పెద్ద టాస్కే, చాలామంది దీన్ని చూసే భయపడతారు. కాకపోతే మనం ప్రాపర్ ఒక వీడియో అనేది వైరల్ అయిందనుకోండి, మంచి వీడియో అనేది వైరల్ అయితే ఆ 4000 వాచ్ టైం పెద్ద లెక్కేం కాదు. నాకైతే మరీ దారుణం ఏంటంటే ఒక వీడియోకి వచ్చేసి 3200 వాచ్ టైం రాగానే ఛానల్ మానిటైజేషన్ అయిపోయింది, ఎందుకంటే దానికంటే ముందు ఒక 800 ఉంది ప్లస్ ఒక వీడియో వైరల్ అయింది. సో కథం ఛానల్ మానిటైజేషన్ అయిపోయింది, ఓకేనా, అలా ఉంటుంది అన్నమాట. సో మీరు దాన్ని చూసి అంటే నిరుత్సాహపడడం అలాంటివి అయితే చేయొద్దు. సో మేజర్గా దీని గురించి కూడా ఆలోచించాలన్నమాట, ఇది కూడా ఒక పాయింటే. అలాగే రీయూజ్డ్ కంటెంట్, సో కాపీరైటెడ్ కంటెంట్ ఉంటాయి కదా, సో నా వీడియో తీసుకెళ్ళి మీ ఛానల్లో పెట్టుకొని వైరల్ అయ్యింది, మీకు 4000 వాచ్ టైం వచ్చింది, 1K సబ్స్క్రైబర్స్ వచ్చారు, సో దెన్ మీరు చేసేది ఏంటి, ఇది మోనటైజేషన్కి అప్లై చేస్తారు, అప్పుడు మీకు ఏమైనా వస్తుందంటే రీయూజ్డ్ కంటెంట్ అనేది వస్తుంది అన్నమాట. ఇది తెలియక చాలామంది వేరే వేరే ఛానల్ నుంచి కంటెంట్ అనేది తీసుకొని పెడుతూ ఉంటారనమాట. సో అది రీయూజ్డ్ కిందకైతే వస్తుంది, అలాగే ఆ ఓనర్ ఎవరైతే ఉన్నారో చూస్తే మాత్రం మీకు కాపీరైట్ స్ట్రైక్ కానీ క్లెయిమ్ కానీ పంపిస్తారు. క్లెయిమ్ పడితే నో ప్రాబ్లం, స్ట్రైక్ పడితే ఛానల్ అయితే పోతుంది. సో ఈ పాయింట్ కూడా మీరైతే చూసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి థంబ్నైల్. సో చెప్పాను కదా ఆల్రెడీ, థంబ్నైల్, టైటిల్, డిస్క్రిప్షన్, అలాగే ట్యాగ్స్ అనేది ప్రాపర్గా అయితే ఇవ్వాలి. అండ్ సో ఈ మేజర్గా ఏవైతే నేను చెప్పిన పాయింట్స్ ఉన్నాయో వీటిని మీరు కట్టుబడి వీడియోస్ అనేది చేశారనుకోండి యూట్యూబ్లో అనేవి, సో కంపల్సరీ కాదు 100కు 100% మానిటైజేషన్ అయ్యే ఛాన్సెస్ అనేవి చాలా త్వరగా అయితే అవుతుంది అన్నమాట. సో నేను ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను కాబట్టి, సో నేను చెప్పదలుచుకుంది అయితే ఇదేనమాట. వీడియోలో వచ్చేసి మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే కొత్త విషయం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.